పిల్లలు కథ చెప్పుకుందామా చదువు విలువ జయపురి అనే గ్రామంలో అరుణ అనే అమ్మాయి ఉండేది అరుణ కొంతకాలం పట్టణంలో ఉన్న తన పిన్నికి సాయంగా ఉండటానికి వెళ్ళింది ఆమె పిన్ని కాస్త చదువుకున్నది కావటం చేత అరుణ ఖాళీగా ఉండటం ఇష్టం లేక చదువు నేర్పించింది అరుణ తిరిగి పల్లెటూరికి వచ్చేసరికి చదవటం రాయటం బాగా నేర్చుకుంది అలా నెమ్మదిగా బిఏ వరకు చదివింది తన గ్రామానికి తిరిగి వచ్చిన అరుణకు ఆ ఊళ్ళో బడి లేక అల్లరి చిల్లరగా తిరుగుతున్న తమ్ముడిని చెల్లిని వరండాలో కూర్చోబెట్టుకుని చదువు నేర్పించటం ప్రారంభించింది అది చూసి ఇరుగు పొరుగు వాళ్ళు అరుణ కాస్త మా పిల్లలకు నాలుగు అక్ష ముక్కలు నేర్పరాదా నీకు పుణ్యం ఉంటుంది అని తమ పిల్లలను కూడా తెచ్చి కూర్చోబెట్టడం ప్రారంభించారు అరుణ ఆడుతూ పాడుతూ సరదాగా నేర్పడంలో పిల్లలు కూడా చాలా ఆసక్తిగా వచ్చి నేర్చుకోవడం ప్రారంభించారు అరుణ నేర్పే పద్ధతి వల్ల పిల్లలకు తొందరగా చదువు వస్తోంది పిల్లల సంఖ్య పెరిగింది కూర్చోవడానికి వరండా సరిపోవడం లేదు ఇంటి ముందు చిన్న పందిరి వేశారు అది కూడా చాలలేదు వాళ్ళను వాళ్లను వీళ్లను అడిగితే గుడి దగ్గరలో ఉన్న ఖాళీ స్థలంలో ఒక పాక వేసుకోమన్నారు అక్కడ పాక వేసి దానికి అరుణబడి అని పేరు కూడా పెట్టుకున్నారు పిల్లలు ఊరికే చదువుకుంటే విలువ ఉండదు దీన్ని పాఠశాలగా మార్చాలి కాబట్టి అందరం కలిసి చందాలు వేసి పాఠశాలకు కావలసిన భవనం కట్టిద్దాం మన ఊరిలో బాగా చదువుకున్న వారిని ఇందులో ఉపాధ్యాయులుగా నియమిద్దాం అప్పుడు మన ఊరి వారంతా బాగా చదువుకుని గొప్పవారవుతారు మన గ్రామానికి మంచి పేరు కూడా వస్తుంది అని ఊరి వారంతా కలిసి నిర్ణయం తీసుకున్నారు అరుణ ఎంతో సంతోషించింది పిల్లలు విన్నారు కదా చదువుకోవాలి చక్కగా మన చదువు ఇంకొకరికి ఉపయోగపడే విధంగా చేయాలి రేపు మళ్ళీ ఇంకొక మంచి కథ చెప్పుకుందాం